ఆర్టీసీకి సంబంధించి గతంలో చాలా విషయాలు వినేవాళ్ళం. ఎప్పుడూ ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం బాధపడుతున్నారని, లేకపోతే ఆర్టీసీకి కావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సింది రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఆర్టీసీ ఆస్తులను అమ్ముతారనేటువంటి ఆందోళన, ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా మిగలదేమనేటువంటి ఆందోళన ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం. అటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆనాడు మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా, భావస్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూశాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు, కొత్త కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో 2 ప్రభుత్వ రంగ సంస్థలు, ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఆర్టీసీ కూడా దాదాపు 44,000 మంది భయపడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అని అంటే, ఈ 2 సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం, బాధ్యత, ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందు తీసుకుపోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ, ఆర్టీసీని అమనీయం, ఆర్టీసీ ఆస్తులు అమనీయం, ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం, ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి సహాయ సహకారం ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. ఆర్టీసీలో పనిచేసే ప్రతి బిడ్డ ఈ తెలంగాణ బిడ్డనే, ఆ పనిచేసే ప్రతి బిడ్డకు సంబంధించిన కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్టీసీలో ఉద్యమం చేస్తున్నాం అన్నటువంటి భరోసాతో తను తన కుటుంబ సభ్యులు కూడా బతకాలని చెప్పి ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పడానికి ఈ 90 రోజుల్లో అనేక ఉదాహరణలు మేము చెప్పగలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ, అట్లాగే మరో మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ బస్సులు తిరుగుతున్నాయి, తిరగాలంటే నా రోడ్డు కావాలి. ఆ రోడ్డు గతుకుల్లో ఉంది, అందులో ఎక్కే మహిళలు, మహాలక్ష్మిలు కానీ, ఆర్టీసీ బస్సు కానీ, ప్రయాణికులు కానీ గతుకుల్లో ప్రయాణం చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులుంచే కాదు నాకున్నటువంటి సంబంధాలతో అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తీసుకొచ్చి రూరల్ రోడ్లు కూడా వేయించడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తున్నాను అని చెప్పటమే కాదు, చేసి కూడా చూపిస్తూ ఉన్నారు. 850 కోట్ల రూపాయలు ఒకటే స్ట్రోక్లో, సింగిల్ స్ట్రోక్లో రూరల్ రోడ్ల కోసం తీసుకొని రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి 850 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్, రూరల్ రోడ్ల కోసం తీసుకొచ్చినందుకు. మన టీఎస్ఆర్టీసీలో దాదాపు 75 బస్సెస్, ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇంకా వాళ్ళు ఫ్లీట్ యాడ్ చేయడానికి 22 బస్సెస్, 25 బస్సెస్ నాన్ ఏసీ బస్సెస్ మహాలక్ష్మి స్కీమ్కి ఇంప్లిమెంట్ అయ్యే ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడము, బస్సెస్ లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవంతా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బస్సెస్, కాలుష్య రహిత బస్సెస్, అందరు కూడా మేలు జరిగే
మన ఈ బస్సెస్. సో ముఖ్యంగా ఈరోజు లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి కాలుష్యం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురవుతా ఉన్నాం, అనారోగ్యానికి గురవడం, మరి ప్రజలందరికి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు సుమారు 105 ఎలక్ట్రిక్ వాహనాలను బస్సులని హైదరాబాద్ సిటీలో ప్రారంభించడం, ఇది హైదరాబాద్ ప్రజలకే కాదు హైదరాబాద్కు ఇదొక టూరిస్ట్ సెంటర్గా మారి ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కానివ్వండి, లేకపోతే పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియేట్ బిల్డింగే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నెక్లెస్ రోడే కానివ్వండి, హైదరాబాద్ ఒక టూరిస్ట్ హబ్గా మారినటువంటి ఈ తరుణంలో మరి హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రజలు కలుషిత నిర్మూలించడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తుందని చెప్పడానికి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ బస్సులు కూడా దానికి ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం